భలేవరే వాటి ఇష్టం కొద్దీ అదే మారిపోయినాయి. ఈ బాక్స్ మీరు తీసుకుని ఆ బాక్స్ నాకేవాలి. సరే ఆల్రైట్, మళ్ళీ కలుసుకుందాం. అవసరం లేదు. దెన్ గుడ్ బై. గుడ్ బై. ఎవడా బుద్ధిమంతుడు పాపం? ఎవరో రోడ్ రోమి. రోడ్ రోమియా? మంపతీది నేను జూలియా తిరగలేదు కదా అన్నయ్య. నా కోపం వచ్చిందంటే మళ్ళీ కోపం తెచ్చుకో. దా పోరా. అసలు ఏమా ప్రయాణం సుఖంగా జరిగిందా? ప్లేన్ ప్రయాణం సుఖంగా కాక కష్టమే ఉంది డాడీ. ప్లేన్కే ఎంతగా ఉంది కానీ ఎవరితోటో పోట్లాడి అలసిపోయినట్టుగా ఉంది డాడీ. అంటే కనబడ్డ వాళ్ళందరితో పోట్లాడటమేనా నా పని? చాలు, పలకరిస్తే చాలు, కరిచేస్తావు. చూడండి డాడీ, అన్నయ్య ఏమంటున్నాడు, నేను పలకరిస్తే కరుస్తానట. కరిచే అలవాటు లేదు, అరిచే అలవాటే కానీ చెప్పకూడదమ్మా. కరెక్ట్ డాడీ. అసలే నా కోసం ఏం బహుమానం ఇచ్చావు? ఇంకా ఏడిపిస్తావని నీ మొహానికి బహుమానం కూడా తెస్తాను. ఏదో తెచ్చే ఉంటావు, ఈ ఇంట్లో నేనంటేనే నీ ముద్దు. చూడండి నువ్వు చూడు. అది తేలా పావా చూడమ్మా. నువ్వు ఒక పెద్ద గాడిదవు. ఎవరు? నేనా? నేనా అమ్మా? నువ్వు కాదు, నేను కాదు, ఎవరో గాడిద. ఆగు, నీ పని చెప్తా. పెట్టి మారుస్తావా? పిచ్చిరాతను రాస్తావా? అదొకటి ఉరు ఊరు మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావు ఎందుకు? నేను అమ్మ రాసానా గాడిద అని? ఇప్పుడు నిన్నెవరు అన్నారు? నువ్వు బుద్ధిమంతుడు అన్నావే ఆ రోడ్ రమ్యం. నాన్న అతనే ఈ పెట్టి మార్చుంటాడు, ఈ పిచ్చిరాత్రులు కూడా అతనే రాసుంటాడు. అతను అంటే ఎవరమ్మా? ఊరు పేరు ఎవరు? ఎవరు? ఈ బాక్స్ లో ఎక్కడైనా అడ్రస్ ఉందా? ఓ గాడిదా ఉందంటే ఇంకేముంది అడ్రస్? ఏమిటి పొరపాటు అయిపోయింది బాస్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి, ఈసారి ఫెయిల్ కాదు. గ్యారంటీ వెంటాడతాను బాస్. ఏచ్యం ఎలా రా? అర్థమైందా? అర్థమైంది బాస్. వెళ్తూ వెళ్తూ జగ్గును కూడా తీసుకెళ్ళి. ఓకే బాస్. జగ్గు బాస్ వెరసన బాస్. వెంట నువ్వు కూడా వెళ్ళు. ఈ భూపాలరావు ప్లాన్ తప్పిందా? బాస్ వెళ్ళండి. డోంట్ నో ఆకాశవాణి హైదరాబాద్. మీరింతవరకు హత్యగాని హత్య నాటిక విన్నారు. తాత రేడియో ప్లేని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావే. Thank you.
మేడం కోపడకండి కోపడకండి ఎందుకు అలా అందమైన ముఖాలు పాడు చేసుకుంటారు నన్ను ఒక్కసారి చూడండి హౌ బ్యూటిఫుల్ ఫైన్ హలేవారండి నేను దూకడం ఏంటండి వాడెవడో మేడం మీద చూస్తే నేను దిల్లు పడ్డాను తంతి గార్లు గుడ్లు పడ్డాడు మేడం దచ్చిన ఒక్కసారి చూడండి వాళ్ళు నా పెట్టి దొంగలించి బలే నాక తప్పుకున్నావులే పైగా నీ పని చెప్తా పట్టండి ఏటా చూడండి నేను దొంగిలించానా ఏం దొంగిలించాడే చంద్ర నీ మనసా నాన్సెన్స్ ఓహో నీకు ఇదిగా ఇదివరకే తెలుసా బాగా తెలుసు జేబుల దొంగ పెట్టుల దొంగ పాకెట్ మార్ రౌడీ కేడీ 420 ఆహా వెరీ గుడ్ హలో హలో డాడీ డాడీ దొంగ దొరికా డాడీ అదే నా పెట్టి మార్చేసిన దొంగ ఇక్కడ డాడీ నా చేతుల్లోనే ఉన్నాడు మీరు త్వరగా రావాలి సార్ సార్ నేను దొంగను కదా సార్ అసలు ఆ బాక్స్ ఎలా మారినాయో నా బాక్స్ ఏందో నాకే తెలియదు సార్ డాడీ అంత పచ్చి అబద్ధం ఇది నాకు పెద్ద రౌడీ ఇప్పుడే ఎవరితోనూ రౌడీతనంగా పోట్లాడిచ్చాడు ఐఎమ్ వెరీ సారీ సార్ నేను రౌడీతనంగా పోట్లాడలేదు సార్ ఎవరో దొంగ వేటలో మా తాతగారిని చంపేశారు వాళ్ళని తరుగుకుంటూనే వెళ్ళేసరికి వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టి స్విమ్మింగ్ పూల్ లో మారేశారు పాకనాడు పరంధమయ్య గారు సార్ సన్యాసి మళ్ళీ ఎవరు సార్ నేను ఇంకా సంసారమే కంటే డాడీ అదే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా ఓకే డాడీ చూసుకో మా డాడీ వచ్చిన తర్వాత నిప్పనేమవుతుందో పెట్టి ఇదేనా మళ్ళీ ఏదైనా గడ్డి కట్టారా లేదు బాస్ ఖచ్చితంగా ఇదే అయితే ప్లాన్ కట్టారు అక్కడ జాన్ వాడు నీకు నాకు కనిపించేట్టు పెట్టే అంత తెలివి తక్కువ దద్దమ్మా కాదు మిస్టర్ భూపాల్ రావు వాడు మనకంటే ఏడాకులు ఎక్కువే చదివాడని మొదటి పెట్టి చూసినప్పుడే తేలిపోయింది సరే వాడి తెలివితేటలేమిటో నేను తెలుస్తాను బహదూర్ లేలా నువ్వు కాదు రిటర్న్ తీసుకెళ్ వెళ్ళా ఎస్ బాస్ మీది మీదిగా పోతున్నాం సిగ్గు లేదు సిగ్గ సిగ్గు నాడుదని పెట్టే ఇందాక నుంచి హారం నొప్పుతున్నాను రోడ్డు గడ్డ నడుస్తామే అడ్డంగా కాకపోతే నిలువు నన్ను నడుస్తా నువ్వెవరన్నా అడగడానికి అసలు పదిలో నుంచి చూస్తున్నాను ఏంటి నాయన కనపడుతున్నా నేను నీ వెనుక పడ్డావా నువ్వు నా ముందు పడ్డావా ఎవరెట్టినప్పుడు ఇలా నువ్వు కారులో నేరుగా వెళ్ళిపోతుగా వెళ్ళిస్తా వీడి పెద్ద కారు ఉంది వీడిని ఎవరైనా వల్ల వేస్తున్నాం అందగాడు అని అనుకుంటున్నావు అవునా అయ్యో పాపం మొత్తానికి గట్టిపడే అందగాడు అబ్బా కనీసం ఒక్కసారి కారు ఎక్కమనలేదు అదా అలారా దారిలోకి నువ్వు ఎప్పుడున్నా ఎక్కుతాను అడిగావా ఇప్పుడు ఎక్కాలుందా ఎక్కు తలుపు అలారా అలారా అలాగే